అందరికీ మరణాత మోసేసు ఉపవాస ధ్యాన దినములో ఉన్న మనము ఈ దినము 28వ రోజు మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు ఇచ్చిన ధ్యాన దీపికలో నుండి 28వ అధ్యాయ పాఠములో నుండి ప్రభు చేసిన ఉపవాసము అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభు చేసిన ఉపవాసము అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2 వచనాలను చదువుకుని వాక్య ధ్యానం వరకు వెళ్దాం. నలభై రాత్రులు ఉపవాసం ఉండన పిమ్మట ఆయన ఆకలి కనుక ఆశ్రాదకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళను రొట్లగినట్లు ఆజ్ఞాపించమను. పొద్దువాకును దేవుడు వినికిడిలో పలింపచేయడం కాక ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మిషను చాటండి. నిత్య నివాసం నీ చేతిలో ఉన్నది, ఉపవాసం నీ చేతిలో ఉన్నది. ప్రభా, నీ ఉపవాసం గురించి ఇదిగో ధ్యానం చేసుకోబోతున్నాం. నీ పరలోక నిత్య నివాసులు ఈ పరలోక వాసులుగా సిద్ధపడు మాకు తండ్రి. భూలోకములో ఉన్న నీవు చేసిన 40 దినముల ఉపవాసం తండ్రి ధ్యానించడం మాకు శక్తి లేనప్పటికీ, ఇదిగో మా ఆత్మీయ తండ్రికి ఇచ్చిన ధ్యానములు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఉపవాసం అనే ధ్యానంలో మేము ధ్యానించుకోబోతున్నాం. కనుక యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని 700 ఆత్మతో ప్రభా మీరు చేసిన ఉపవాసం మీరే మాకు వివరించాం. త్వరగా పిండ్లి కుమారుడిగా రానై ఉన్నా పరలోక వాసైన ఈ భూలోక ఉపవాసములను వివరించు. త్వరగా పిండ్లి కుమారుడిగా రానై ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసునామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంటే ఉపవాసం చేశారు. ఉపవాసం అనగానే యేసు ప్రభువారు చేసిన దాంట్లో మన చక్కడ మాట కనపడుతుంది. సాతాను అంటే ఎప్పుడు శోధించాడంటే ఏమని రాయబడింది అక్కడ? 40 దినములు 40 రాత్రులు ఉపవాసమును పిమ్మట ఆయన ఆకలి కనుక ఆశ్రాదకుడు. ఇక్కడ ప్రశ్న వేశారు, ఉపవాసం ఉన్నప్పుడు వచ్చాడా? ఉపవాసం ముగించిన తర్వాత సాతాను వచ్చాడా? ముగించిన తర్వాతనే రాయబడింది.
అంటే ఉపవాసం ఉండగా సాతాను దూరంగా ఉంటాడు. వాడికి భయం అంట. ఏమంటే నీ ఉపవాసం అంటే మనుషులకు కూడా భయమే. ఏమంటే ఉపవాసం అంటే, ఉపవాసం అంటే అర్థమేంటి? సాతాన్ని దూరం పెట్టడం, దేవుడికి దగ్గరగా ఉండటం. ఉపవాసం అంటే అర్థమేంటి? సాతాన్ని దూరంగా పెట్టడం. అది మానవు యొక్క శరీరం నుంచి పారిపోతుంది, తలంపులోంచి పారిపోతుంది, మాటలోంచి పారిపోతుంది. దానికి అవకాశమే ఉండదు. ఏం చేస్తే? ఉపవాసం చేస్తే. ఏ లేని తోటలంటే దేవుడు తినవద్దు అన్న పండును సాతాను తినిపించేసింది. ఇక్కడ మనం ధ్యానం చేస్తుంటే ఏం కనపడుతుందంటే, తినవద్దన్నా తినడం తిండిపోతుతనానికి గుర్తుగా కనపడుతుంది. దేనికట? తిండిపోతుతనానికి. అన్నీ తినచ్చు, అది తినకూడదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, అన్నీ తినచ్చా కొన్ని తినాలి? అమ్మా కొన్ని తినాలి, కొన్ని తినడానికి లేదు. ఎందుకని? తింటే హాని, తింటే హాని. ఇప్పుడు చక్కగా విందులకి వెళ్తున్నారు, విందులకి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? మాకు ప్లెయిన్ రైస్ కావాలి, మామూలు కర్రీలు కావాలని కొంతమంది ఎక్కువగా వినపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు అబ్బే భోజనం పెట్టారు కానీ అందులో ముక్కలేదండి అంటారు. ఇప్పుడు వెతుక్కుంటున్నారు, వైట్ రైస్ ఉందా, మామూలు కర్రీ ఉందా, వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాడీ తింటే సహకరించేటట్టు లేదు, బాడీ మారిపోయింది, దాని లెవెల్స్ మారిపోయింది, దాని స్థితి మారిపోయింది. ఏదేని తోటలో దేవుడు ఆదాముకో అవ్వకో తన రూపమిచ్చి, తన ఆత్మనిచ్చి, తన జీవాన్నిచ్చి, తన శక్తినిచ్చి, తన మహిమంతి ఇచ్చి ఒకే ఒక పండు తినకో. ఆ పండు తింటే ఏం జరుగుతుందంట? మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. కానీ నువ్వు ఎలా ఉండాలి? మంచినే చేయాలి. అప్పటి వరకు మానవుడికి అంట చెడు చేసే గుణం ఉంది కనుక ఆ చెడిపోతావు పండు తింటే అన్నాడు, పడిపోతావు పండు తింటే అన్నాడు, పతనమైపోతావు ఆ పండు తింటే. ఎందుకంటే నీకు మంచి తెలుసు, చెడు తెలుసు. ఏం చెయ్యు? మంచి చెయ్యనే చేయదు. అటువంటి బలహీనత నీలో ఉంది కనుక అన్ని పండ్లు తిను కానీ ఆ పండు మాత్రం తినకు. ఆ పండు తింటే ఏమొస్తుంది? మంచి చేయాలన్న ఆలోచన ఉంది, చెడు చేయకూడదన్న ఆలోచన చెప్తుంది. ఆ పండు తినడానికి పెట్టి పలానా వెజిటేబుల్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండు తిన్నాం అనుకో, రక్తం బలంగా వస్తుందని తింటాం. బొబ్బాయి ఉందనుకోండి, రక్తం బలంగా పెరుగుతుందని తింటాం. రక్తం తగ్గినప్పుడల్లా ఈ రెండు ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా ఉంటాం. ఒక్కొక్క ఫ్రూట్స్ను ఒక్కొక్క విధంగా దేవుడు మనకు బాడీకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా పెట్టి దేవుడు చక్కగా ఆరోగ్యకరంగా ఉండండి, ఫ్రూట్స్ తినండి అని దేవుడు చక్కగా మనకు ఆహారంగా ఇచ్చాడు ఈ ఫలవృక్షాలు. కానీ ఆ ఫలవృక్షాల్లో ఒక వృక్షాన్ని అంట వద్దు అన్నాడు. ఎవరు? దేవుడు. నేను చెప్పింది నువ్వు చేయలేవు కనుక ఎందుకు? తెలియనట్టు పసిపిల్లవాడుగా నువ్వు ఉండు, ఈ పాపం జోలికి వెళ్ళకు. కానీ సాతానంట రాంగానే ఫస్ట్ ఆదాముని, అవ్వని శోధించడానికి మొదలుపెట్టినప్పుడు అవ్వతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఇక్కడ ఏదైనా దేవుడు చెయ్యొద్దు అని మీకు చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? అదిగో తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలవృక్షాన్ని తినకూడదు అన్నాడు. అది కంపల్సరీ మీకు తినవలసిందే. దేవుని శక్తి లేకుండా చేయడానికి, దేవుని యొక్క మహిమలో ఉండకుండా చేయడానికంట అది కేవలం దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా ఉండి అంతే చాలు. మహిమ పోతుంది,
కీడు వచ్చేస్తుంది. మహిమగల దేవుడు దూరంగా అయిపోతాడు, అది దగ్గరికి వచ్చేస్తుంది. అందుకని ఉపవాసం అనగా చూడండి, తినవద్దన్నది తినటం ఉపవాసమా కాదు, తినకుండా ఉండటమే ఉపవాసము. గనక ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, ఎందుకు ప్రభు ఉపవాసం ఉన్నాడు అన్న మనది ధ్యానం చేసుకుంటే, ప్రభు నామములనంటే ఉపవాసం చేయడాన్ని బట్టి ఒక చక్కటి మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. గనక యేసు ప్రభు ఉపవాసం చేసినప్పుడు పిశాచి పక్కనున్నాడు, చూస్తున్నాడు కానీ దగ్గరికి రాలేదు. గనక వారిని దూరం చేయడానికి ఉపవాసము అంతేకాదట. ఉపవాసము దేనికి సమానం, దేనికి సమానమై ఉన్నదంటే క్రీస్తు మన కొరకు ఇచ్చిన జయముకు సమానంగా ఉన్నది. ఉపవాసం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత జయించారో అన్నీ కూడా జయించడానికి ఆటోమేటిక్గా అంట ఈ ఉపవాసం లెవెల్ చేసేస్తారు. ఎవరు పొందిన జయము, యేసయ్య పొందిన జయం. ఏం చేస్తే అందుకేనంట, శిష్యుల్లో 6 నెలలకు ముందుగా వచ్చిన యోహాను శిష్యులు యోహాను గారు అంటే ఉపవాసం చేయాలని చెప్పారండి, వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు. మరి యేసు ప్రభు 6 నెలల తర్వాత పుట్టాడు, 6 నెలల తర్వాత వచ్చాడు, 6 నెలలకు ముందుగా ఉన్న యోహాను ఏం నేర్పిస్తున్నాడని తన శిష్యులకి ఉపవాసం నేర్పిస్తున్నాడండి. వాళ్ళకి ఇక్కడ గొడవ వచ్చింది. వాళ్ళు ఏమో ఉపవాసం చేస్తున్నారు, యేసు ప్రభు శిష్యులు ఏమేం చేస్తున్నారంటే శుభ్రంగా తిండిపోతుతనం కనపడుతుందండి. ఎవరిలో, యేసు ప్రభు శిష్యుల్లో. యోహాను గారి శిష్యులు ఏం కనపడుతుంది, ఉపవాసం కనపడుతుందండి. యేసు ప్రభు శిష్యులు ఏం కనపడుతుంది, తిండిపోతుతనం కనపడుతుందండి. తిండిపోతుతనం కనపడినప్పుడు డైరెక్ట్ అంటే యేసు ప్రభుని అడుగుతున్నారు. వాళ్ళేమో ఉపవాసాలు చేస్తున్నారు, వీళ్ళేమో తినేస్తున్నారు. నీ శిష్యులు తిండిపోతుతనానికి పుట్టినట్టుంది అని యేసు ప్రభు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఉపవాసం చేయాలా చేయకూడదంటూ ఒక మాట చెప్తూ లోకాసు వార్త 5:34-35 చదువుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉపవాసం మనం తెలుసుకుంటున్నాం. ఆ యేసు ప్రభు యొక్క ఉపవాసం తెలుసుకుని ఇప్పుడు మనం ఉపవాసం చేయాలా చేయకూడదా, చేస్తే ఆ జయము ఎలా పొందుకోవాలి అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుని వెళ్దాం. ఒక్కసారి యోహాన్ శిష్యులకును యేసు ప్రభు శిష్యులకు వచ్చిన మధ్యన అయి యేసు ప్రభు చెప్పిన మాట మనకు కనపడుతుంది, చదువుకుందాం. అందుకేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినం వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువుడు చేయమన్నట్ట వద్దన్నట్ట, ఎందుకంటే మనకి ఏం కావాలి ఇప్పుడు, యేసయ్య చేసిందంతా అర్థమైపోతుంది. ఏం చేయకపోతే ఉపవాసం చేయ, ఉపవాసం చేయకపోతే ఉపయోగమే లేదు. ప్రభు సహవాసం కోరుకున్నట్టే దైవజనుడు దేవదాసయ్య గారట ఇంచుమించు 90 సంవత్సరాల వయసులో ఒక గుక్క ఆర్లిక్ష కూడా తాగలేదు తైలాభిషేకానికి. తైలాభిషేకానికి అంట ఒక గుక్క ఆర్లిక్ష కూడా. ఈరోజు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తును జయించారంటే, అంత జయమొచ్చిందంటే దేవుడు చెప్పినట్లు వారు ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఒక రోగం కూడా వారికి అంటుకోలేదంటే దేవుడు చెప్పినట్టు వారు చేశారు. ఐగుప్తులో వారి తెగుళ్ళు వారి గృహాన లేరంటే ప్రతి ఒక్కరునంట గుర్రిపిల్లను వదిలించి ఆ రక్తం గుమ్మం మీద రాసుకున్నారు. ఈరోజు ఈ భూలోకం దానికన్నా ప్రమాదకరం. ఎన్ని తెగుళ్ళు, ఎన్ని రోగాలు, ఎన్ని మరణాలు మనం చూస్తున్నాం. కానీ ఈ 40 దినముల ఉపవాసము రాకడ ఉపవాసాలని దేవదాసయ్య గారు పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం.
ఎవ్వరూ చేయలేరు కానీ మనం చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ఉపవాసం చేయాలి. ఆగస్టు 10వ తారీఖుని తైలాభిషేకము గావించాలి. ఇది భూలోకంలో ఉన్న తెగులు రాకుండా, వ్యాధి రాకుండా, మరణం రాకుండా మీ గృహము మీరు శుద్ధవ్వాలి. ఈ ఉపవాసానికి పేరు, 3 ఉపవాసాలు పెట్టాడయ్య గారు. 1, వరముల కొరకు, అద్భుత శక్తుల కొరకు, రాకడ ఉపవాసము కొరకు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారంట చేసిన ఉపవాసం దేనికంటే జయం పొందుటకు. యేసు ప్రభు ఏమైతే జయించాడో అవన్నీ కూడా జయించడానికి శక్తి ఎక్కడ పెట్టాడంటే ఈ ఉపవాసంలో. నేను వెళ్ళిపోయిన తర్వాత పెండ్లి కుమార్తె ఉపవాసం ఉంటుంది. అమ్మా, సంఘం అనలేదు అక్కడ. సంఘమేరు, సంఘం ఎప్పుడు రక్షణ విశ్వాసమే. పెండ్లి కుమార్తె రాకడ విశ్వాసం, లెవెల్ వేరు. ఎప్పుడు సన్నిధిలో ఉంటుంది, ఎప్పుడు ప్రార్థనలో ఉంటుంది, ఎప్పుడు స్వార్థ ప్రకటిస్తుంది, ఎప్పుడు తన కుటుంబాన్ని, తన బంధువులను, తన స్నేహితులను దేవాలయంలో కూర్చోబెట్టేస్తుంది. ఒప్పిస్తుంది, మెప్పిస్తుంది, మేఘం ఎక్కిళ్ళిపోతుంది. పౌరుషం, పౌరుషం. ఈరోజు కనపడిన వారన్నా కూడా దేవాలయం తీసుకొచ్చి దేవుడికి అప్పచెప్పేస్తుంది. ఈరోజు యాజకుడు ఎంత కష్టపడి ఆత్మ సంపాదించాడో సంఘము కూడానంట ప్రతి ఒక్క విశ్వాసం పెండ్లు కుమార్తెగా తయారయ్యి ఒకే ఒక కోలు రెండు రాకడ సమీపించేస్తుంది. త్వరగా వచ్చి మీరు రక్షణ పొందండి అని స్వార్థ ప్రకటిస్తుంది. అందుకే పెండ్లు కుమార్తె అన్నాడు తప్ప కానీ సంఘము అనలేదు. సంఘానికి ఉపవాసం చేసే శక్తి సరిపోదు. చూడండి, రాకడలనంట పెండ్లు కుమార్తె తయారవుతుంది. ఆ పెండ్లు కుమార్తె తయారైతే చూడండి ఎలా ఉంటుంది అంటే ఉపవాసాలతో ఉంటుంది. అందుకే బైబిల్ మిషన్ చాటండి విశ్వాసులారా, ఆ మర్మం పూర్తిగా విప్పండి ఉపవాసులారా. రాత్రిం పగళ్ళు రక్షణ సువార్త, రాత్రిం పగళ్ళు రాకడ ప్రార్థనలు, రాత్రిం పగళ్ళు ఉపవాసములో పరిశుద్ధులతో. ఈరోజు దేవదాసయ్య గారు ఇచ్చిన రథాలు చాలా విలువైనవి. అన్నింటిలో కల్లా ఈ రథం చాలా విలువైంది. ఈ ఉపవాసానికంట ఎన్ని పేర్లు? చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు డైరెక్ట్ తైలాభిషేకం చేయొచ్చు కదంటే నా మనసు ఒప్పుకోదు, నేను ఎవరిని మోసము చేయలేను. ఉపవాసం చేసే రథం శక్తి ఉన్న వాళ్ళు చేస్తారు, లేని వారు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరు చెప్పాలి ఆన్సరు? దేవుని చెప్పాలి. దేవదాసాగరం ఉత్తరం రాసి సంఘాలు పంపితే అందరూ ఉల్లాసంతో ఉత్సాహంతో 40 రోజులు ఉపవాసాలు చేశారు. దేవునికి స్తోత్రం. ఎలా చేశారు? ఎవరితో సహవాసం? నేను ఇంకా లోకంలో ఉండను, నేను ఇంకా మనుషులతో ఉండను, నా సహవాసం దేవునితో. మోషే ఒక్కడే 40 లక్షల మందిలో ఉపవాసం చేశాడు. ఈరోజు సంఘంలో ఎవరు అంత శక్తిమంతులు చేయడానికి? ఈరోజు దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. కనుక యేసుప్రభు చేసేసి తర్వాత నా సంఘం వస్తుంది, పెండ్లు కుమార్తె వస్తుంది, పెండ్లు కుమార్తె ఉపవాసం చేస్తుంది. ఆ ఉపవాసం అంటే దేంతో సమానం అంటే ప్రభు ఎంత జయము పొందాడో అంత జయమంట ఈ ఉపవాసంలోకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఉపవాసం వల్ల అసాధ్యమైనది ఒక్కటే ఉండదు. చాలామంది తెలియని ఆవేశపరులు, యేసుప్రభు చేయమన్నాడా, చెప్పాడా అంటాం. వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తారు? ఉపవాసం చేసే వాళ్ళు ఎవరితో సహవాసం? ఉపవాసం వద్దని వాళ్ళు ఎవరితో సహవాసం? ఉపవాసం చేసినప్పుడు తినే తినేమంటారు చాలామంది. ఇబ్బంది పెట్టకూడదు. ఉండగలిగి వాడు ఉంటున్నాడు, ఉండని వాడు, లేనివాడు ఎలాగా ఉండొచ్చు? అట్లీస్ట్ ఉండలేని వారు పేషెంట్లు. ఆ ఉన్న గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా రథంలో ఏమీ తినకుండా, ఉమ్ము మింగకుండా ఉండండి చాలు. ఉపవాసం ముగిన తర్వాత శుభ్రంగా నీ శరీరానికి బలహీనత అంతే, తిను. మెడిసిన్ వేసుకున్నవారు తినేసి కూర్చోండి. ఆ ఉన్న కాంచెపు ఉమ్ము కూడా మింగద్దు. 3 గంటలు ఉంటావో, 2 గంటలు ఉంటావో ఉపవాసం ఉన్నప్పుడు. ఈరోజు ప్రత్యేకంగా మనం ఉండాలి. దేవదాసయ్య గారు ఎంత వయసులో ఉపవాసం ఉన్నాడంటే 90 సంవత్సరాల వయసు. అసలు శరీరం సహకరిస్తుందా? సహకరించదు.
శరీరం కోసం నిలబడ్డానికంట నడు సహకరిస్తుందని పంచ నడానికి బిగించుకుని ఆయన సన్నిధిలో ఉండేవారు. ఆయన తగ్గింది, నా శరీరం నాకు సహకరించట్లేదు, నేనేమో సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. బుధవారం నిరసనది ఉంటుంది, చాలామంది వస్తారు. చూడండి సన్నిధి చాలా విలువైంది. అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యం సన్నిధిలో కూర్చుండే భాగ్యం. రెండుసార్లు మోషే చేశారు 80 సంవత్సరాల వయసు ఈరోజు మన వయస్సు చూసుకుంటే నేనేం చేయగలుగుతున్నాను అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళు చేసిన ఆ వృద్ధాప్యంలో అంత భక్తిగా ఉంటే ఈరోజు యవన కాలంలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? దేవుడికి అంట చాలా యథార్థంగా చెప్పింది చెప్పున్నట్లు చేసేవాడు సాతానికంట ఆజ్ఞాతిక్రమం చేసేవాడు కావాలి. ఉపవాసాలు చేయకుండా నార్మల్గా ఉండేటట్టు ఉన్నవారు కావాలి. ఈరోజు దేవుడు పిండ్ల కుమార్తె ఉపవాసం చేస్తుంది అని చక్కటి మాటను చెప్తున్నాడు. కనుక మనుషులందరూ ఉపవాసం చేసి బలము పొందాలి, జయము పొందాలి. దేవునికి స్తోత్రం. అమ్మా యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి మనుషులందరూ కూడా అంటే ఏం పొందాలి? ఒకటి, బలం పొందాలి. మోషే శరీరానికంట బలం వచ్చింది. ఆయన శరీరంలో చూస్తేనంట శరీరం అంతా కూడానంట ప్రకాశించేసింది. లైట్ వేస్తే ఎంత వెలుగు వచ్చేస్తుందో బాడీలో నుండి వెలుగు. ఇస్రాయేల్ ప్రజలంట నిన్ను చూడలేకపోతున్నావు, నీ ముఖంలో ఉన్న కాంతి మీద తట్టుకోలేకపోతున్నావు. చూడండి 60 వోల్టేజ్ బల్బ్ ఉందనుకోండి, మనం దగ్గరగా ఉండదచ్చు. అదే 500, 1000 లైట్ ఉందనుకోండి, మన దగ్గరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఆ వెలుగు చూడగలుగుతామా? చూడలేము. అలాగంట మోషేలుండి వస్తున్న ప్రకాశమైన ఆ వెలుగును చూసి ఇస్రాయేల్ ప్రజలు నువ్వు ముసుకేసుకో అన్నారు. ఏమేసుకున్నారు? ముసుకేసుకో అంటే వృద్ధుడి యొక్క శరీరం, నిజంగా వృద్ధుడు అనకూడదు ఇక ఆయన్ని. శరీరం ఎంత బలం వచ్చేసిందో, ఆత్మ ఎంత బలం వచ్చేసిందో. ఒకే ఒక తలం, నేను దేవుణ్ణిలో ఉన్నాను, దేవుని ఏర్పాటులో ఉన్నాను అనుకున్నాడు మోషే. ఎందుకంటే అయ్యగారు, దేవదాస్ అయ్యగారు యేసుప్రభుతో ఇలా అన్నాడు, ప్రభువా ప్రభువా మోషే ఎలాగ ఉండగలిగాడు సన్నిధిలో, మోషే 40 రోజులు ఎలాగ ఉండగలిగాడు సన్నిధిలో. అంటే ఆయన ఒకటే ఉంది మనసులో, పొదలో నన్ను చూసినప్పుడు ఎదలోనికి రావాలనుకున్నాడు. ఎక్కడ చూశాడంట? పొద చూడగానే ఏమనిపించిందంట? భలేగుంది, మండుతుంది కానీ కాలిపోవటం లేదు, బూడిదవ్వట్లేదు. ఇదేదో చాలా బాగుంది, ఇంతవరకు మండుతున్నాయి కాలి బూడిదైపోయినా చూశాను కానీ ఇదేదో కొత్తగా ఉంది, వింతగా ఉంది అని దగ్గరికి వెళ్తానంట. దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడువు నాయనా అన్నాడు. వెంటనే అలా దేవించిపెట్టాడు. పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చినప్పటికంట మన పాపాలన్నీ విడిచిపెట్టేసి రావాలి, ఒప్పుకుని రావాలి. ఆయన చాలా మురంపి, మాట వినకపోతే ఏం చేస్తాడు? చంపి పాతేస్తాడు. అటువంటి ప్రమాదకరమైన వ్యక్తి మోషే. కానీ సన్నిధికి వచ్చినప్పటికంట దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి సిద్ధపడిపోయాడు. ఈరోజు లోకంలో మనం ఎలా బతికొచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చేటప్పటికీ అవి గాని విడిచిపెట్టామా? చూడండి, నిన్ను ఒక కొత్త మనిషిగా తయారు చేస్తాడు. లోకములందరూ కూడా పాపముతో సహవాసం ఉంది, కానీ ఇక్కడి నుంచి పరిశుద్ధతలో ఉంటే పరిశుద్ధులతో దేవునితో సహవాసం. కొత్త మనిషి ఎవరితో తిరుగుతాడు? దేవునితో ఉంటాడు, దేవునితో మాట్లాడతాడు, దేవునితో చేస్తాడు. కొత్త మనిషిగా తయారైపోయాడు. ఎందుకని? మనసులోనంట నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఒక్క తలం, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఒక్క తలంపు అంట. చూడండి ఆ తలంపు. ఇప్పుడు ఇంతకు మనం ఏర్పాట్లో ఉన్నామా లేదా? అమ్మా ఉన్నాం. ఒకసారి వాక్యం చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం.
ఎవరిని బట్టి మనము ఏర్పాటులో ఉన్నాము అన్నదాన్ని చక్కటి మాటను ప్రభువే చెప్తున్నాడు అక్కడ. అంత వద్దులేండి, కానీ మనం కిందకు వచ్చేద్దాం. పన్నెండు వచనం కాదు చదువుకుందాం, 12 వచనం. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులవుదురు. దాసుడు తన యజమానులు చేసిన ఎరుగు కనుక ఇక్కడ మిమ్మల్ని దాసుడని పిలవక ఆ స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వీళ్ళ సంగతులన్నీ మీకు తెలియచేసేదని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇప్పుడు మోషే నేను దేవుని ఏర్పాటులో ఉన్నాననుకున్నాడు కనుక ఏమైపోయాడంట, గొప్పగా ఆయన జయించాడు, లోకాన్ని జయించాడు. లోకంలో పవర్ఫుల్ ఏంటంటే ఈజిప్ట్, ఐగుప్తు దేశం. ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఏలుతున్న దేశం, ఆ దేశాన్ని జయించాడు. నా కర్రలో సన్నిధి ఉంది అమ్మా, చేతి కర్రలో దేవుని సన్నిధి. ఆయనకు అప్పటికే హృదయంలోనికి రాలేదు. ఎప్పుడొచ్చాడు హృదయంలోనికి? పొదలో ఉన్న దేవుని ఎదలో తెచ్చుకోవడానికి. చూడండి, ఉపవాసం చాలా అవసరమైంది 80 సంవత్సరాల వయసులో. ఉపవాసమే కదనుకుంటున్నాం. ఇంకా మనము కొన్ని దినముల్లో ఉపవాసం పూపించేస్తున్నాం. ఈరోజు 28వ రోజు వచ్చేసింది కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు క్రీస్తు ప్రభువు పొందిన జయము మనుషులందరూ పొందవలసిందే. ఎందుకంటే ప్రభు యొక్క దృష్టి మనందరి మీద ఉంది. మా వాళ్ళు చేస్తారు, పెండ్లు కుమార్తె చేస్తుంది అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు రాకడికి సమీపం ఉన్నాం. రాకడికి సమీపం ఉన్న సంఘము మనమంట ఈ ఉపవాసములను చేసి ఐగుప్తు ఎలా జయించారో ఈ భూలోకాన్ని కూడా అలాగ జయించవలసిన సమయం ఆసన్నమైనది. వారు భూలోకంలో చూడండి జయించారు. పరమ కానానికి వెళ్ళవలసిన మనము వారి కానానికి వెళ్ళినప్పుడు ఈ ఉపవాసాలు దేవుడు జయించాడు. కనుక మనకు కూడా ప్రతి ఒక్కరూ జయించాలని దేవుడు చక్కడ మాట చెప్తాడు. మనుషులందరూ ఉపవాసం చేసి బలం పొంది సాతాను జయించవలను. గనక మోషే శరీరానికి బలం వచ్చింది, ఆత్మకు బలం వచ్చింది. మోషే దేవుడు ఎలాగ వెలుగై ఉన్నాడో, ఎలాగ ప్రకాశించాడో అలా ప్రకాశించాడు. ఎందులో ఉంటే? సన్నిధిలో ఉంటే. ఈరోజు మనం ఎంచుకునేది ఏమి ఎంచుకుంటున్నాం? మనం ఇచ్చే సమయం దేనికి సమయమిస్తున్నాం? ఈరోజు ఈ సమయంలో మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. గనక ఉపవాసం దేనితో సమానంగా ఉందంటే యేసు క్రీస్తు ప్రభు పొందిన జయముతో సమానంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. గనక దేవదాసు ఇక్కడ చక్కటి సలహా ఇచ్చారు, మీరు నువ్వు ఉపవాసం దీక్ష చేస్తే సాతాను మీ దగ్గరికి రాడు. మీరు నువ్వు ఉపవాసం చేస్తే ప్రభు పొందిన జయమంతా కూడా మనకు అనుగ్రహించబడుతుంది. గనక సుఖ ఉపవాసాలు చెయ్యండి. ఏ ఉపవాసాలు అంట? వాళ్ళేమో ఏమీ పుచ్చుకోకుండా చేశారు, ఇప్పుడు మనమేమో శుభ్రంగా తిని ఉపవాసాలు అంటారు.
ఉంటే మనకు జయము, ఉంటే మనకు జయము, సుఖోపాసం. పాపం వచ్చేప్పుడు అంత అందరూ ఉంటారండి. శేషరత్నం గారు అని ఒక ఆమె 90 రోజులు ఉపవాసం ఉండిపోయిందండి. ఎన్ని రోజులు? ఎందుకంట భర్త అంటున్నాడంట, నేను ఈసారి వచ్చే క్రిస్మస్కి రక్షణ పొందుకుంటా, నేను క్రిస్మస్ పొందుకుంటాను. క్రిస్మస్ వచ్చిన రోజు అంటే మళ్ళీ కొత్త సంవత్సరం, ఇంక నెలే ఉంది కదా అనుకున్నదా, డిసెంబర్ అవగానే జనవరి వచ్చేస్తుంది కదా, జనవరి పొందుకుంటానంటే అలాగే అనుకుంటే మళ్ళీ జనవరి రాగానే కొత్త సంవత్సరం అయిపోవాలని మళ్ళీ ఇంకొకటి చెప్పుకోడండి. అలా చెప్తున్నాడు, చివరి వృద్ధాప్యంలోకి వచ్చేసారు గనక ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె తన భర్త రక్షణ కొరకు ఏం చేసింది, ఇంట్లోకి వెళ్ళి తొలిపే చేసుకున్నంట. ఆమె నేను ఇంకా బయటికి వస్తే నువ్వు రక్షణ పొందుతేని, లేకపోతే ఈ గదిలోనే నేను చచ్చిపోతాను అని ఏం చేసిందంట, డోర్ పెట్టేస్తాను, బతిమాలాడు, తిని 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 పొందుకుంటానే, నిన్ను నేను నమ్మని, ఈరోజు నీ జీవితాన్ని పంచుకున్నాను, నీలో నేను అన్నీ పంచుకున్నాను, కానీ రక్షణలో పాలు పొందులు నీకు లేవు. ఈరోజు నా భక్తి అంతా అర్థమైపోతుంది, ఇన్ని రోజులు నేను కష్టపడే కష్టమంతా అర్థమైపోతుంది, నువ్వు భర్తను కూడా రక్షించుకోలేకపోవు, పిల్లలను కూడా రక్షించుకోలేకపోయావు, నాకు అప్పగించలేదని దేవుడు నన్ను అడిగితే నేను ఏమన్సరి చెప్తాను? ఎవరు అడుగుతారట? ఆవిడ చూడండి ఎంత భయమో. ఆస్టర్ గారు అడుగుతారు కాదు, ఎవరు ఎవరంటే భయము, దేవుడంటే భయం. అమ్మ మీ పిల్లల్ని రక్షణించారా తీసుకురండి దేవాలయానికి అంటే కొంతమందికి ఏదో అనుకుంటారు. ఈరోజు మన కుటుంబాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఆమె అంటే పొందుకుంటాను పొందుకుంటాను పొందుకుంటానంటే ప్రతిరోజు చెప్తున్నాడు, ఇంతలో 90 రోజులు పూర్తి అయిపోయినాడు. ఎన్ని రోజులు? 90 రోజులు. కనుక 90 రోజులకి భర్త మాస్టర్ గారిని తీసుకొచ్చి రక్షణ పొందుకొని ఆ కిటికీలో వచ్చి చూపించాడట. అప్పుడు తలుపు తీసింది. కానీ మంచిదే, కానీ పాపంతో ఉపవాసం చేయకూడదు. పాపం ఉంటారంటే పొద్దున సాయంత్రం పచ్చి మధ్యలో ముట్టుకోదు. భర్త వచ్చి బతిమాలాలి, తల్లి వచ్చి బతిమాలాలి, తండ్రి వచ్చి బతిమాలాలి. ప్రేమగా నువ్వు కూర్చో దేవుడి దేవత, నీ శక్తి మారిపోతుంది. భయపెట్టి భయపెడితే దేవాలయానికి వస్తే ఉపయోగం లేదు. మీకు వస్తే 7 రోజులు ఆశీర్వదం, ఆరోగ్యం, ఆశీర్వదం, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. ఇలా చెప్తాడు, మీరు రాకపోతే అలాగైపోతారు, ఎలాగైపోతారు అంటే ఆ నోటికి భయపడతారు. ప్రేమగా చెప్పేవాడికి ఎవరు, మోసం చేసేవాడికి భయపడతారు, కానీ యథార్థం ఉన్నవాడికి భయపడతారు. దేవుడు ఏమన్నాడు, తింటే సస్తామన్నాడు. అలా కోపం వచ్చింది, సాతాను వచ్చి చాలా ప్రేమగా చెప్పింది, తినేసారు, పాపంలో పడిపోయారు. ఈరోజు అవన్నీ లెవెల్ చేయడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నేను పొందిన చేయము ఒక వాసనలో పెడుతున్నాను, కనుక సుఖోపవాసాలు చెయ్యండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంట, తింటే చచ్చిపోతారు, కనుక రాత్రిపూట తినకండి, ఏదో ఒక చపాతి తినండి, తింటే చచ్చిపోతావు, కొలుచుకుని తిను. ఎంత కొలుసుకోవాలి? కొలుచుకుని తిను. ఒకప్పుడు తినకపోతే చచ్చిపోతావు, ఇప్పుడు తింటే చచ్చిపోతావు. ఒకప్పుడు తినడం కోసమే బతికాం, ఇప్పుడు బతకడం కోసం తినాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, ఉపవాసం అంటే దేవునితో సహవాసమే కాదు, బలము, శరీరానికి బలము, ఆత్మకు బలము, సాతాను జయించే సాధనము. దేవునికి స్తోత్రం. కనుక దైవజనుడు సుఖోపవాసాలు చేయండి. ఏ ఉపవాసాలంట? సుఖోపవాసాలు. సాధు సుందర సంఘ గారు అంటే ఉపవాసాలు చేయడానికి ప్రయత్నం చేశారు, నీరసం వచ్చి కాళ్ళకి కింద పడిపోయాడు. అప్పుడు భోజనం చేస్తున్న బలం వచ్చిన తర్వాత లేచాడు. ఉపవాసాలు శక్తి చేయడానికి అందరికీ శక్తి సరిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు ఉపవాసం ఉన్న రోజుని వాళ్ళు ఆకలేదు, దప్పికేది, తినరు.
ఆ రోజు తినాలంటే ఏదో వికారం ఉంటుంది. అటువంటి శక్తిమంతులు కూడా ఉంటారు, అలా ఉండిపోతారు సన్నిధిలో. మిగతా రోజులు వేరు. కనుక దేవుడు ఈ ఉపవాసానికి ప్రభు పొందిన జయంతో సమానము. ప్రభు పొందిన జయముతో, ప్రభు ఏం పొందాడు జయము? ఒకటి, పాపమును జయించాడు. దేవుడు అమ్మ ఏం జయించాడంట? పాపం జయించి, పాపంలో ఏముంది? పాప భారమెల్ల మోసి, వ్యాధి భారమెల్ల మోసి, శిక్ష భారమెల్ల మోసి, రక్షక ఈ మూడు బాణాలు ప్రమాదకరమైనవి. ఇందులో ఏముంది? ఈ మూడు భారం చాలా ప్రమాదకరమైనది. కనుక అందుకు మనం స్తుతించాలి. రెండవది, శాపంపై జయము. ఏంటంట? శాపం దీన్ని ఎప్పుడు తీయలేదు. మానవుడు చేసిన శాపము, గృహంలో ఉన్న శాపం చూడండి, శపింపబడిన మనిషి, శపింపబడిన గృహం, శపింపబడిన దేశం, అంటే అంతో ముట్టే ముట్టం అన్ని తెగులుతూ ఉంటాయి. అందుకని యేసు క్రీస్తు ప్రభువు వచ్చి ఈ శపింపబడిన దేశంలో, ఈ శపింపబడిన జనుల కోసం, ఈ శపింపబడిన వారందరి కోసం అంట ఆయనే వచ్చి మనందరికి కూడా అంట ఏం చేశాడంట? నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు తల్లిదండ్రులు చేసిన పాపాలు ఇవన్నీ కూడా అంట ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైపోయినా చెప్పండి. నేను కూడా జాన్ పరిహార భక్తుడు బుక్ రాశాడు. ఈ మీద అంట మూటంది. ఈ మీద ఎప్పుడైతే మూటందో మనిషి అంట మొయ్యలేక అలాగలాగలాగలాగలాగ వంగిపోయాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తాడంట నాశనంపురం నుంచి సియోనపురం వెళ్ళాడంట. సియోనపురం వచ్చినప్పటికంట ఒక్కసారిగా పాపం మూట పడిపోయింది. భుజాల మించి, భుజాల మీద ఉన్న బరువు ఎప్పుడు తీపోయిందో మనిషి అంట వంగిపోయినాడు. కాస్త ఇలా నిలబడిపోయాడు. ఆ సియోనపురంలో ఏముందంటే అమ్మ యేసుక్రీస్తు ప్రభువారు వేసిన సిలువ ఉంది అక్కడ. ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పటికంటే ఏం లేదుగా, మూట లేదు. ఈరోజు మనం 38 సంవత్సరాలు ఒక వృద్ధురాలంట నడుము వంగిపోయింది. యేసుప్రభు వచ్చి అయ్యా అందరూ దేవదూత వచ్చి కోనేటిలో దిగగానే ముందెళ్ళిపోతున్నారు, స్వస్థ అయిపోతుంది. ఆ కాలంలో అంట కోనేటి దగ్గరికి వెళ్ళి ఒక దేవదూత వస్తుంది పరలోకించి ఆ కోనేటిలో నీళ్ళు అలా కలిపితే చాలంట. ఆ కలిపి నీళ్ళు ఫస్ట్ ఎవరైతే ఆ నీటిలో దూకుతారో వాళ్ళకి స్వస్థ, ఏ రోగమైనా కావచ్చు. అందరూ దూకేస్తున్నారు కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అని అనుకున్న వారు అక్కడ అలా ఉండిపోయిన రోగాలతో, బాధతో, వ్యాధితో ఆ ఎన్నుపూస వంగిపోయి భయంకరమైన పాప బాధ, ప్రతి వ్యాధి కూడా సాతాను కలగజేసింది. 38 సంవత్సరాలు బాధపడుతున్నామంట ప్రభు రాగానే ఒక్కసారి ముట్టుకోగానే ఏమైపోయింది? ఆ వ్యాధి అంతా వెళ్ళిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. దేవదాసయ్య గారు అని అడిగిన మాట, మోషే ఎందుకు 40 దినాలు అలా ఉండిపోయాడు ఒక మనిషి, ఎంత శక్తి ఉంది అంటే ఆయన మనసులో ఒకే ఒకటి ఉంది, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను. ఇప్పుడు మన మనసులో ఏముండాలి చెప్పండి? ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎంతమంది చెప్పగలుగుతారు? లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు మోషే కన్నా గొప్పవాళ్ళకి అయిపోతాం. దేవుని మోసే ఏంటి, మోసేని మించిపోతాం. మనలో ఏముండాలి? నీ ముందు ఎవడైనా గొప్పవాడు ఉన్నాడు, ఇంకా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కావచ్చు,
వాళ్ళు కొంతవరకు 5 సంవత్సరాలు గొడవిచ్చాడు, నీకు శాశ్వతమైన గొడవిచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలా ఉంటానంటావో నీకే శక్తినిచ్చాడు. ప్రపంచాన్ని వీళ్ళతో ఐగుప్తు దేశం ఫరో ఒక్కసారిగా ఈ శక్తిని చూసి, ఈ విద్యను చూసి, ఈ భక్తిని చూసి, లోకంలో ఎంత సంపాదించినా దేవుని విద్య ముందు వ్యర్థం. ఒక పశువుని కాసేవాడు వచ్చి దేశాన్ని గడగడలాడించేశాడు, ఒక పశువుని కాసిన కర్ర చూపించి వణికించేశాడు ప్రపంచాన్ని. దేవుని శక్తి కర్రలో ఉంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె కంటే కర్రలో కాదు, ఎక్కడుంటుందంట, నాలోనే ఉన్నాడు అని చెప్పగలిగేది పెళ్లి కుమార్తె. మిగతా వారు చెప్పలేరండి. సమస్యలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు భేరమని ఏడుస్తాం. చూడండి, ఏడవలసిన సమయం కాదు. చూడండి, ఇక్కడికి వచ్చి ఈ ఉపవాసరతంలో, సుఖపవాసంలో మనము ఉండడాన్ని బట్టి దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిపత్యం. మూడవది, మరణంపై చేయము. దేనిపై చేయమంట? ఏసయ్య ఉపవాసం దేంతో సమానం అంటే మూడవది మరణం. పెళ్లి కుమార్తె గంట అందరూ మరణిస్తారేమో కానీ పెళ్లి కుమార్తెకి మరణం రాకడ విశ్వాసం ఉన్నారు కంట శరీర మరణం కూడా పారిపోతుంది. ఇసుకయ్యాక అంట మరణం వచ్చింది, ఉందా వెళ్ళిపోయిందా? అమ్మా వెళ్ళిపోయింది. మనకు కూడా మరణం ఉంది, దాన్ని వెళ్ళాలన్నా ఉంచుకోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎస్, విక్టోరియా చెప్పినట్టు మన చేతిలోనే ఉంది. అది పరీక్షించడానికే చిన్న పరలోక కేంద్రం సంఘం అంటే. సంఘంలో రక్షణ పొంది రాకడికి సిద్ధపడమంటే మామూలు విషయం కాదు. సంఘంలో 52 ఆదివారాలు కూర్చుంటే వారు మహిమే వేరు, 12 నెలల సన్నిధి చేస్తే వారు మహిమే వేరు. నేను ఎక్కడ పడితే ఎలాగ పడతాలో ఉంటాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ సన్నిధి అంటే ఎవరు ఏం చేయలేరు. స్కూల్కి పిల్లలు ఎలాగెళ్తారో దేవుని దేవాలయంలో రథంలో కూడా అలాగే పాలు పొందుకోవాలి. సంఘం ముందు పాతాళం కూడా నిలవనేరదు. దేవుని సంఘాలకు ఉన్న శక్తి ఏంటి? పాతాళము. ఇప్పుడు సాతానంట, ఇంట్లోనే ఉండండి, ప్రార్థన చేసుకున్న గుడికి వెళ్ళవద్దు. ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి, గుడికి మాత్రం వెళ్ళకు. ఈరోజు వృద్ధులు కిలోమీటర్లు నడిచి వచ్చి ఆరాధనకు వస్తున్నారు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్న మనము చూడండి ఏంటంటే మరణం కొరకు, జయించడం కొరకు ఉపవాసం. సాతాన్ అంటే పరలోకి వెళ్ళింది, యోగు గారి కోసం మాట్లాడాడు. నా యోగుని చూసావా అన్నాడు. చూసానన్నాడు. ఎలా ఉన్నాడు అన్నాడు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నాడు. ఎలా ఉన్నాడు బ్రహ్మాండంగా అంటే, నువ్వు ఆశీర్వదించావు కదా అందుకున్నాడు. నువ్వు గనక వాళ్ళకి ఆస్తి తీసేసి వాళ్ళకి గనక వ్యాధి పెడితే అప్పుడు నేను ఆరాధిస్తే నేను యోగు విషయంలో ఒప్పుకుంటాను. ఫిట్టింగ్ పెట్టేసిందండి. భూజీ దేశంలో గొప్పవాడు, ఆహా అయితే నువ్వు అనుకున్నట్టే చేయన్నాడు. వచ్చేసిందంట, వచ్చేస్తే ఇంట్లోకి వెళ్ళకపోతుంది, ఒంట్లోకి వెళ్ళకపోతుంది. ఎవరు? సాతాను. ఏముందంట? కంచి. కంచి అంటే ఆయన ఉదయమే అరుణోదయం లేచి తన కోసం, తన కుటుంబం కోసం, తన పుట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటాడు. ఈరోజు మన కోసం, మన బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? తెల్లవారుజామున లేచి అటువంటి భక్తుడు తూర్పు దేశంలోనే గొప్పవాడైపోయాడు, ఆస్తిపరుడైపోయాడు. ఆయనకు ఇంకొక పని ఏమి లేదు, పనిచేయడానికి పనులు పెట్టుకున్నాడు. ఆయన మాత్రం దేవుని సన్నిధిలో ఉంటాడు. 7 కుమారులు 3 కుమార్తెలు 7 కుమారులు 7 రోజులు కేటాయిస్తాడు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రార్థన, వారం తిరిగి వచ్చేసి 7 ఇంట్లో ప్రార్థన. ఈరోజు మోసే ఉపవాసాలు ప్రతి ఇంట్లో ప్రార్థించమని దైవజనులు చెప్పారు. ప్రతి గృహాన్ని దర్శించి సిలువు గుర్తు అయ్యాలి. శక్తులు పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. యోగు అలా చేసేవాడు నిత్యం. అటువంటి వారికి ఎంత కష్టం వచ్చిందంటే సాతాను గెలుస్తుందా దేవుడు గెలుస్తాడా? ఎవరు గెలిచారు? యోగ గారి విషయంలో సాతానా దేవుడా? ఆస్తి ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు, ఆస్తి లేనప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఒకలా ఉన్నాడు, వ్యాధి లేనప్పుడు ఒకలా ఉన్నాడు. స్తుతి తగ్గలేదు, భక్తి తగ్గలేదు,
ప్రార్థన శక్తి పెరిగిపోయింది. శ్రమ వచ్చినప్పుడు సాతాన్ని కాలు కింద తొక్కుపడేశాడు. అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయే దేవునికే మహిమ కలుగుని కాకన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు అంటున్నామో మనం. ఆయన ఏమన్నాడు? అన్ని ఇచ్చిన తండ్రి భార్య మాత్రం రావనుకోలేదు. ఏం చేసింది? విడిచిపెట్టి. అటువంటి దేవుడు నమ్ముకోవడం కంటే చచ్చిపోవటం. ఇప్పుడు భార్యలాగా ఉన్నారా? యోబులా ఉండాలా? భార్యకి ఏం కావాలి? వచ్చినప్పుడు కూడా అనుభవించాలి, అనుభవించి చూపించాలి లోకానికి. చూడండి, అందుకేనంట యోబు గారు జయించాడు, మరణాన్ని జయించాడు. ఎందుకంటే అన్నీ పడగొట్టేసింది. దేవుడు చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకే మాట అన్నాడు, నా యోబు కోసం నువ్వు ఏమైనా చేయగాని మరణం మాత్రం, ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకు. క్రైస్తవుడు ప్రాణాలు ఎక్కడున్నాయి? దేవుని చేతిలో. నువ్వు రక్షణ పొందుకొని దేవాలయానికి వచ్చి 52వ ఆదివారం ఉంటే, 12 నెలల సన్నిధి చేస్తే మేలు కలిగితే కీడులు. ఇది పరలోకంలో ఎలా ఉండడానికి ట్రైనింగ్ సెంటర్ అంటే ఇది. అక్కడ దేవుని దగ్గర నువ్వు ఉండాలి, 24 గంటలు స్తుతించాలి, దానికి ట్రైనింగ్. ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేసుకుంటాం. ఈ రథాలు ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడంటే, ఉపవాసం అంట మరణాన్ని కూడా జయించే శక్తి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే 4వది లోకం మీద చేయి, 5వది సాతాను మీద చేయి, 6వది సృష్టి అంతటి మీద చేయి, 7వది పాతాళంపై చేయము. ఇవన్నీ కూడా ఈ ఉపవాసముతో సమానము. దేవునికి స్తోత్రం. కనుక ఈ 7 జయములు పొందుకునే ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. జయము హి తనలు జయస్య నమోతో జయమో.